ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి, హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. లక్ష్మి గారు హలో, చెప్పండి. గుడ్ లక్ష్మి, ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను నితీష్ ఎస్టేట్ 52లో తీసుకుంటానండి, లెఫ్ట్ సైడ్ ఆ రోజు. నెక్స్ట్ సుజలా ఇవాళ నెగిటివ్ న్యూస్ వచ్చింది అనేసి అది తీసేసి సౌత్ ఇండియన్ బ్యాంక్ సుజల మీరు ఏటీఎం లో చెప్పడం విని అది తీసుకుంటాను. ఎట్లా ఉంటుంది నితీష్, 1 మంత్ కైనా ఆ రేట్ వస్తుందా? 53-54 ఈ సౌత్ ఇండియన్ బ్యాంక్ 174 ఉంటుంది లాస్ట్ మంత్, ఇది పెరుగుతుందా? బాగానే ఉంటుందా అంటే నితేష్ ఎస్టేట్స్ మీరు మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తో తీస్తున్నారండి? అంటే ఎస్టేట్స్ బాగుంటుంది అనేసి తీసుకున్నాను. అంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అనేసి అని అన్నారు. ఓవర్ సబ్స్క్రైబ్ కాలేదండి ఇష్యూ, అండర్ సబ్స్క్రైబ్ అయితే చాలా కష్టపడి వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేయించుకోగలిగారు. ఎనివే నితేష్ ఎస్టేట్స్ 52లో బై చేశారు ఆవిడ. ఒకటండి, నితేష్ ఎస్టేట్స్ యాక్చువల్గా కొనేటప్పుడే మీరు ఆలోచించాల్సిందనమాట, ఎందుకంటే ఇది పాన్ ఇండియా ప్లేయర్ కూడా కాదనమాట. ఎక్కువగా బెంగళూరు బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇళ్ళయ్యి అండ్ వెరీ యంగ్ ప్రమోటర్స్ కూడా, కాబట్టి ఏంటంటే ట్రాక్ రికార్డ్ని కూడా మనం చూడాలన్నమాట కొనే ముందు. అయితే సక్సెస్ రేట్ మాత్రం బాగా ఉండింది, లాస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ వీళ్ళు బాగా చేశారు కాబట్టి బెంగళూరులో మంచి రెప్యుటేషన్ తెచ్చుకోగలిగారు. మీరు ఆల్రెడీ కొనున్నారు కాబట్టి ఒక క్వార్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే బెంగళూరులో రియాలిటీ బెటర్గా ఉంది మన హైదరాబాద్ అండ్ అదర్ 2 టైర్ టౌన్స్ కంటే కూడా. ఇప్పుడు బాగా రికవరీ పాత్రలో ఉందని చెప్పేసి అని అంటున్నారు, కాబట్టి రిజల్ట్స్ బాగుంటే అప్పుడు కాస్త రికవరీ అయ్యి మీకు పార్ వాల్యూ రావచ్చు, అప్పుడు మాత్రం ఎగ్జిట్ అవడానికి చూడండి. ఓకే అండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ మీరు ఏబిఎన్లో ఏదో ఛానల్లో రికమెండ్ చేస్తారని అంటున్నారు. రికమెండేషన్ కాదండి, ఎవరో క్వశ్చన్ అడిగితే ఐ జస్ట్ గేవ్ ఎన్ ఆన్సర్, బట్ బేసిక్లీ ఆల్ సౌత్ ఇండియా బేస్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ డెఫినెట్లీ కూడా మంచి బై అండి, మీరు అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే నెక్స్ట్ మనకి 1 or 2 years or 3 years వ్యూతో మీరు పెట్టుకుంటే ఎటువంటి బ్యాంక్ అయినా కానీ, అంటే మీకు కొన్ని బారింగ్ ఫ్యూ యూనో స్మాల్ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, కొన్ని డిసిబి ఇటువంటివి కొంచెం వీక్గా ఉన్నా కానీ, మేజర్ సౌత్ ఇండియన్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై అండ్ కరెంట్లీ మీరు కొన్నారు కాబట్టి హోల్డ్ ఇట్ ఓ ద నెక్స్ట్ 12 to 18 months మీకు మంచి గెయిన్స్ వస్తాయండి. ఓకే అండి. సో లక్ష్మి గారు మీరు ఓన్లీ బాలాగారు TV5లో చెప్పిన రికమెండేషన్స్ మాత్రమే ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, ఇతర ఛానల్స్లో చెప్పినవి ఫాలో కావద్దు. సో ఈ నెల 21న అంటే వచ్చే శుక్రవారం సాయంత్రం విజయవాడలో TV5 నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ సమిట్లో హాజరు కాదలుచుకున్న వారు ఇక్కడ మనం చూపిస్తున్న డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేయండి, 9959555609 లేదా 9959555619 ఈ నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. సో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఎంతోమంది నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు, వారిని వారితో మీరు ముఖాముఖి ప్రత్యక్షంగా వారి నుంచి మీకు మీకుండే సందేహాలు కావచ్చు లేదా సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కార మార్గాలు అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.